నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రజలకు సొంత ఇల్లు లేదని చెప్పి ఖలీద్ అనే వ్యక్తి తెలిపాడు. అలాగే అతను మాట్లాడుతూ కువైట్ లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు మంచి బ్యాంకు బ్యాలెన్స్ ఉందని చెప్పి గొప్పగా చెప్పుకునేందుకు వారి దేశాలలో ఇల్లు, పొలం, బంగారం, కార్లు అన్ని ఉన్నాయని చెప్పి, అలాగే కువైట్ లో కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యభిచార గృహాలు నడుపుతూ లక్షల దినార్లు సంపాదిస్తూ ఉన్నారు. ఇలా అక్రమ మార్గాల ద్వారా కువైట్ లో ఉన్న కొంతమంది ప్రవాసులు సంపాదిస్తూ ఉన్నారని చెప్పి, అలాగే వారికి కువైట్ లో సొంత కార్లు మరియు ఫ్లాట్ కూడా కలిగి ఉన్నారని చెప్పి, ఇవన్నీ చూసినప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పి ఆ యొక్క కువైటీ తెలపడం జరిగింది. అలాగే కువైట్ లో 70% మంది ప్రజలకు సొంత ఇల్లు లేదని చెప్పి, ఇప్పటికీ 70% మంది ప్రజలు అపార్ట్మెంట్లు మరియు వివిధ హౌస్లలో ఇళ్లలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 100,000 మంది ప్రజలు సొంత ఇంటి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు కానీ, అలాగే కువైట్ లో కంపెనీలలో పనిచేస్తూ ఉన్నవారు, వాళ్ళ యొక్క దేశాలలో ప్రవాసులకు సొంత ఇల్లు కలిగి ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయానని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలియజేశాడు. అలాగే ఇతను చెప్పింది కేవలం 10% మంది ప్రవాసుల గురించి చెప్పాడు. 90% మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పులు పాలైపోయి చాలా మంది కువైట్ కు వచ్చేటప్పుడు ఆస్తులు అమ్ముకొని బంగారు తాకట్టు పెట్టి కువైట్ కు వచ్చి నష్టపోయిన 90% ప్రజల గురించి తెలియకుండానే కేవలం 10% మంది ప్రవాసులను చూసి నేను ఆశ్చర్యపోయానని చెప్పి ఆయన మాట్లాడడం చాలా బాధాకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.